ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మరి అంతా ఒకసారి కలిసి వచ్చేయండి మేడం. సైడ్ అండి సార్ ప్లీజ్ సైడ్ అమ్మా. మీరు సార్ అప్పుడు రాకుండా మేడం మీరు వచ్చేయండి మేడం. ఎక్కడ ఆగుతున్నాడు మేము పోతాం మేడం మీరు వచ్చేయండి. ఎన్నికే కూర్చుంటా అంత హైట్ ఉన్నావా కూడా చిత్రంగా ఉన్నాయి. మిమ్మల్ని మిమ్మల్ని మమ్మల్ని నాతో మాట్లాడారు సార్ నాతో మాట్లాడారు. ఎందుకు క్రోధ నామ సంవత్సరం నవ్వుతూ ఉండాలి. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రిలీజ్ అయింది చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు హిట్ అని అంటున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకుని బ్లెస్సింగ్స్ సీక్ చేద్దామని వచ్చాం అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ చూడని వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ వస్తుంది అండ్ నివీన్ పాలితో ఒక మూవీ వస్తుంది అది ఇన్ ఆగస్ట్. వెంకటేశాయ ఈ క్రోధనామ సంవత్సరం మాది మొదటగా సినిమా రిలీజ్ అయిన సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది. పాజిటివ్ టాక్స్ బయట నుంచి అందరూ చాలా మంచి టాక్ చెప్తున్నారు చాలా సంతోషం. మా వెంకన్న స్వామికి మా సినిమా రిలీజ్ అవుతుంది కరెంట్ నుంచి నేను చెప్పడానికి వచ్చాం. బయటకు వచ్చేలోపు మంచి వార్తలు అందించారు స్వామి. దర్శకుడు శివ మొదటి సినిమా దీనికి దర్శకత్వం చేస్తున్నారు కోన గారు ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. నమో వెంకటేశ్వర అందరికి ఉగాది శుభాకాంక్షలు. సో మంచి టాక్ వచ్చింది ఇవాళ రిలీజ్ అయింది సినిమా. సో అబ్రాడ్ నుంచి మంచి చాలా మంచి టాక్ వచ్చింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల. సో ఇవాళ ఇక్కడ మన దగ్గర రిలీజ్. సో అందరూ దయచేసి వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి. మా గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి 1 ఎంత పెద్ద హిట్ అందరూ తెలుసు. దాని రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. విజయం అద్భుతమైన విజయాన్ని అందించాలని ఆయన కోరుకున్నాం. ఎందుకంటే విజయం అన్నది ఒక మాంతరిక శక్తిని ఇస్తుంది. ఆ శక్తి 10 మందికి సాయం చేయడానికి ఇంకా 10 మంది కొత్త డైరెక్టర్స్ని శివ లాంటి వాళ్ళని కొత్త కొత్త వారి పరిశ్రమకి విజయం చాలా అవసరం. దానికోసం స్వామివారిని వేడుకున్నాం. మేమందరూ తప్పకుండా మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాం.